గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటిసిపి అండ్ రెరా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. అద్భుతం అనిపించే అందం లేకపోయినా సంప్రదాయమైన కట్టు బొట్టుతో గుడ్ నైట్ సినిమాలో సత్తా చూపించిన తమిళ భామ మీతా రఘునాథ్ ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి ఆఫర్లతో జోష్లోనే ఉంది. కెరీర్ పీక్లో నడుస్తున్న ఆడపిల్ల జీవితానికి పరిపూర్ణతనిచ్చే ఆ మూడుముళ్ళ వైపు లుక్కేసింది. త్వరలో బ్యాచులర్ లైఫ్కు బై బై చెప్పేనుంది. ఇంతకీ ఎవరా పెళ్లి కొడుకు? మేకప్ లేకుండా పాత్రలోకి చక్కగా ఒదిగిపోయి తన సహజమైన నటనతో గుడ్ నైట్ సినిమా ద్వారా తన సత్తా చూపించిన మీతా నగరాత్ ఆ సినిమా తర్వాత మంచి పేరు తెచ్చుకుంది. 2022లో సాని నిధూమ్ని అనే చిత్రంతో తమిళ చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేసిన ఆమెకు గుడ్ నైట్ చిత్రం మంచి గుర్తింపు తెచ్చింది. నిద్ర గురక లాంటి సాదాసీదా విషయాలను కథావస్తువుగా తీసుకుని అద్భుతమైన స్క్రీన్ ప్లేతో వినాయకన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలో అన్ని భాషల వారిని బాగానే ఆకట్టుకుంది. మీతా రఘునాథ్ ఓ మంచి యాక్టర్ అన్న పేరును కట్టబెట్టింది. ఈ సినిమాతో ఆమెకు తమిళ సినిమాలో మంచి మంచి ఆఫర్లు రావడం మొదలైంది. అయితే కథ, అందులో తన పాత్ర, తీరుతెన్నులను చక్కగా విశ్లేషించుకుంటూ ఆమె సినిమాలకు ఓకే చెబుతోంది. సో మొత్తం మీద ఇండస్ట్రీలో చక్కగా సక్సెస్ అయిన ఈ ముద్దుగుమ్మ ఉన్నట్టుండి తన పెళ్లికి నిశ్చితార్థం చేసుకుంది. కాబోయే భర్తతో కలిసి ఉన్న ఫోటోను ఇన్స్టాలో పోస్ట్ చేసి తమిళ ప్రేక్షకుల్ని ఆశ్చర్యంలో ముంచేసింది. రెండే సినిమాలు చేసి రెండో సినిమా ద్వారా నటిగా పేరు తెచ్చుకుని కెరీర్ పికప్ అయ్యే సమయంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందన్న చర్చ మొదలైంది. అయితే ఆడపిల్ల ఎప్పటికైనా ఎంత ఎదిగినా ఆడపిల్లే అన్న సిద్ధాంతాన్ని గుండెల నిండా నమ్మిన యువతిగా యాక్టింగ్ కంటే ఓ ఇల్లాలిగా సంతోషంగా జీవించడమే ముఖ్యమని గట్టిగా నమ్మే యువతిగా మీతా రఘునాథ్ పెళ్లికి ఓకే అన్నట్లుగా తెలుస్తోంది. పెళ్లి డేట్ కూడా త్వరలో ప్రకటించనుంది. ఏదేమైనా మీతా రఘురామ్ శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తిరస్తు.